శ్రీపాద శాస్త్రి వచనం అనితర సాధ్యమని శ్లాఘించబడింది ఆయన అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథానికి ముందు మాటలో మొదటి వాక్యంలోనే ఏటుకూరి ప్రసాద్ ఇలా అన్నారు వచనానికి కండబలం గుండె బలం ఇచ్చిన రచయితల్లో శ్రీపాద శాస్త్రి గారు గణనీయులు ఈ మాట అక్షరసత్యం శ్రీపాద రాస్తున్న కాలంలో వచనానికన్నా పద్యానికి కవితకు ఎక్కువ మంది ప్రభావవంతమైన తెలుగు సాహిత్యకారులు పెద్దపేట వేశారు అయినా శ్రీపాద తన ఎంపిక వచనమే అని ఆవైపే నిలబడి వచనానికి కొత్త బలాన్ని ఇచ్చారు ఆయన వాక్యంలో తెలుగు భాష కొత్త సబుగులు అందుకుంది ఆయన కథలు ఆనాటి సమాజంలో నెలకొన్న భావ సంఘర్షణకు అద్దం పట్టాయి వ్యవహారిక భాషోద్యమానికి అండదండలు అందించాయి తెలుగుదనాన్ని విరబూయించాయి మూఢాచార విచారాలకు ఎదురొడ్డి నిలిచాయి శ్రీపాదను సాహిత్య తపస్సంపద పొందిన మహారచయితలు మీరు అని కొనియాడారు పురిపండ అప్పలస్వామి నాటి ఆంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రథమ గణనీయులు అని శ్లాఘించారు విశ్వనాథ సత్యనారాయణ ఇవాళ వారి కథ పుల్లంపేట జరీచీర చదువుకుందాం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథ పుల్లంపేట జరీచీర యాజులు నెల్లూరు జిల్లా కోర్టులో గుమాస్తాగా ఉన్నప్పటి సంగతి ఇక నెల పదిహేను రోజులుందనగా సంకురాత్రి పండుక్కి రాధమ్మని పుట్టింటి వారు తీసుకువెళ్లరని తేలిపోయింది అప్పటికి ఆమె పద్దెనిమిదేళ్ల పిల్ల పండుగలని పబ్బాలని అచ్చట్లని ముచ్చట్లని కింద మీద పడిపోతూ ఉండే వయస్సు దగ్గరగా ఉన్నంతకాలము పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తెచ్చేవారు కానీ నెల్లూరుకి పిఠాపురానికి రాను పూను కూతురికి అల్లుడికి కావలసిన రైలు ఖర్చులు మొత్తం తెలిసేటప్పటికీ వారికి గుండెలాగిపోయాయి ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె నిర్ఘాంతపడిపోయింది ఇది యాజులు గుర్తించాడు అతని హృదయం దడదడ కొట్టుకుంది కానీ ఒక్క క్షణంలో తేరుకుని ఆమె కళ్ళల్లోకి జాలిగా చూసి తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు తర్వాత మడి కట్టుకోండి అంటూ ఆమె వంటికి వెళ్ళిపోయింది అతను తాపితా కట్టుకున్నాడు కుచ్చెళ్ళు పూసుకునేటప్పుడు రెండేళ్ల కిందట విజయదశమి నాడు నీ అత్తవారిచ్చారు నీకు ఇది ఇంత గొప్పవి కాకపోయినా ప్రతి సంవత్సరము నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు కానీ పుట్టింటి వారు ఇస్తూనే ఉన్నారు కదా లోటు లేదు కదా అనుకుంటున్నావే కానీ రాధకి నువ్వొక్క చీరైనా కొనిపెట్టావా పాపం చిలక వంటి పెళ్ళానికి మొగుడు చూపించవలసిన ముగిపం ఇదేనా చివరికి ఒక్క రైక అయినా కుట్టించావా నీకు ఇది బాగుంది అనిపించిందా అని ఎవరో నెల తీసి అడిగినట్టు అనిపించింది దీంతో వల్ల మాలిన సిగ్గు వచ్చి ఉదరకొట్టేసింది దానిమీద రాధకు ఒక మంచి చీర కొని ఇవ్వాలి అనుకున్నాడు ఇచ్చి తీరాలి పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు అని దృఢపరుచుకున్నాడు కానీ డబ్బేది ఏ నెల జీతం ఆ నెలకే చాలనట్టు చాలనట్టుంటుంది అక్కడికి నెల్లూరులో ఇంటి అద్దెలు గనక సరిపోయింది కానీ లేకపోతే ఎన్ని చేబదుళ్ళు చేస్తూ ఎన్ని ఉడిదుడుకులు పడవలసి వచ్చేదో రాధమ్మ కూడా పొదుపైన మనిషి కనుక ఆట సాగుతోంది కాని కాకపోతే ఆ చేబుదళ్లకు సాయో ఎన్ని అరువులు పెరిగిపోయి ఉండునో ఏమైనా చీర కొని తీరాలని శపథం పట్టుకున్నాడు ఖర్చులు తగ్గించుకోవడం తప్ప మార్గాంతరం కనపడలేదు ఆ ఖర్చుల్లో ఆ సంసారం కోసం రాధమ్మ చేసే వాటిల్లో తగ్గించడానికి వీలుపడదు దీని మీద నా ఖర్చులు తగ్గించుకుంటానని అతను నిశ్చయించుకున్నాడు అది మొదలు అతను నాటకాలకి వెళ్ళడం కట్టిపెట్టేశాడు పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్ళసాగాడు ఒకటి రెండు వినోదయాత్రలు చాలించుకున్నాడు కోర్టుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బండెక్కడం తగ్గించుకున్నాడు మధ్యాహ్నం కోర్టు దగ్గర ఫలహారం ఒక్కటే కాదు కాఫీ కూడా మానుకున్నాడు పొద్దుటి పూట మాత్రం ఇంటి దగ్గర కాఫీ సేవ మానుకోలేదు అంచేత రాధమ్మకిదేమీ తెలవకుండా జరిగిపోయింది ఆవేళ పెద్ద పండుగ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో యాజులు రాధమ్మ ఏం చేస్తుందో చూదామని వసారలోకి వెళ్ళి జంట వెదురు కుర్చీలో కూర్చున్నాడు ఉన్న చీరల్లో మంచివి నాలుగు పట్టుకొచ్చి వీటిలో ఏది కట్టుకో చెప్పండి అంటూ రాధమ్మ పక్కన కూర్చుంది నన్ను అడగడం ఎందుకు మంచి చీర కట్టుకోవడం మీకోసమా నా కోసమా నా కోసమే అయితే ఆ చీరలన్నీ మీ వాళ్ళు ఇచ్చినవి వాటి మీద నాకు ఏమీ అధికారం లేదు అదేమిటండి ఎకసెక్కం చేయడం లేదు నేను చెప్పండి పెడార్థాలు తీయక ఇలా గునుస్తూ ఆమె కుడిచేయి అతని నడుముకి చుట్టేసింది దాని మీది ఆనందము ఉద్వేగము అతి కష్టం మీద అణుచుకుంటూ అతను నేను మానేయమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా అని గంభీరంగా ప్రశ్నించాడు ఆ అయితే అవన్నీ పెట్టిలో పెట్టేసిరా ఆమెకి ఏమీ అర్థం కాలేదు అయినా ఏదో లేకుండా అతను అలా చెప్పడని ఎరుగును కనుక అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనుక ఒక్క మాటు గంభీరంగా చూసి అవి ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ పక్కన కూర్చుని మళ్ళీ చెప్పండి అని అడిగింది వెంటనే అతను ఒక్క మాట మందహాసం ఒలిపించి అతితాపీగా లేచి అతి దర్జాగా వాకిట్లోకి వెళ్ళి మేజా సొరుగులో నుంచి ఒక పొట్టం తీసుకువచ్చి అతి ప్రేమతో ఆమెకు అందించి దగ్గరగా కూర్చున్నాడు ఆమె చేతులు గబగబలాడిపోయాయి విప్పి చూడగా అల్ల నేరేడు పండు ఛాయతో నిగ నిగ మెరిసిపోతూ పుల్లంపేట జరిచీరా ఇది ఎలా వచ్చిందండి అని అడుగుతూ ఆమె మడత విప్పింది వెంటనే మైజారు కొంగున ఉన్న జరి నిగనిగా ఆమె కళ్ళల్లోనూ చిక్కిళ్ళ మీద పెదవుల మీద తడుక్కుబంది దాంతో అతని మొఘం మరీ గంభీర ముద్ర వహించింది చెప్పండి వెళ్ళి కట్టుకురా మానేస్తాన ఏమిటి చెప్పండి చెప్పా ఏమిటి కట్టుకురా ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా ఏదో కింద పడింది ఇందులో పట్టు జాకెట్ కూడా ఉందండి ఇంకే తొడుక్కురా యాజులు ఇక్కడ మాట్లాడకుండానే కూర్చున్నాడు కానీ మామిడి ఎంత చక్కగా ఉన్నాయో బాబోయ్ పద్దెనిమిది మూళ్ళ పొడుగున్నట్టుంది మా అమ్మ ఇలాంటిది ఒక్కటి పెట్టలేకపోయింది ఎన్నాళ్ళ నుంచో మనసు పడుతున్నా ఈ రంగు కోసం పాపం చెప్పినట్టు తెచ్చిపెట్టారు అంటూ అక్కడ రాధమ్మ రిమార్కుల మీద రిమార్కులు దొర్లించేసింది అది విని తన కష్టం పూర్తిగా ఫలించినందుకు అతను చాలా సంతోషించాడు తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి ఒళ్ళో కూర్చుని ఆమె ఇది ఎలా వచ్చింది చెప్పరు అని మళ్ళీ అడిగింది పుల్లంపేటలో ఒక దేవాగ్ని వేసాడు ఓహో అది తెప్పించి నాత సుదర్శన్ శెట్టి నెల్లూరి పెద్ద బజార్లో పెట్టి అమ్మాడు సరే నేను కొన్నాను బాగుంది నువ్వు కట్టుకున్నావు ఎలా వచ్చింది మళ్ళీ మొదల మరీ నా ప్రశ్న అలాగే ఉండిపోయింది కదూ లేదు బాగా ఆలోచించుకో పోనీ ఇది చెప్పండి డబ్బెక్కడిది మన ఇంటోది నాకు తెలవకుండా ఎలా వచ్చింది మిగిలిస్తే వచ్చింది ఎవరు నేను ఎలా మిగిల్చారు అతను రెప్ప వెయ్యకుండా చూశాడు చెప్పరు కదూ అయితే నన్ను ఆగు ఆగు ఇవాళ పెద్ద పండుగ అలాంటి మాటలు రాకూడదు అయితే మరి చెప్పండి యాజులు జరిగిందంతా చెప్పాడు కానీ నమ్మలేక ఆమె నిజంగా అని చెయ్యి చాపింది అక్షరాల నిజం ముమ్మాటికి నిజం అంటూ అతను ఆ చేతిలో చెయ్యేసి ఆ చెయ్యి గిల్లాడు ఆమె మనస్సు గొబ్బగొబ్బలాడిపోయింది హృదయం నీరైపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి చూశారా నా చీర కోసం కారెండలో నడిచి వెళ్ళారా అక్కడ కడుపు మార్చుకుని ఉసూరుమంటూ పనిచేశారా చేరలేకపోతే నాకు పండగ వెళ్ళదనుకున్నారా నేను రాకాశినా అని ఇక మాట్లాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనుకుని దుఃఖించసాగింది అది చూసి మొదట అతను నిర్ఘాంతపోయాడు కానీ తర్వాత చా ఏడుస్తావా నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా ఇలా చూడు అబ్బే అయితే నాకు నీకు మాటలు లేవు నాకు నీకు జతలేదు అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి చూపులు చూశాడు ఈ ఏడుపల్ల ఆమెకి నవ్వైపోయింది మరి నాతో ఎందుకు చెప్పారు కారు నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా దాంతో మీకు కూడా జామారు రాకపోవునా ఇప్పుడు రాకపోతేరా ఏది చూపించరు ఇద్దరూ లేచారు ఒకరిని ఒకరు పొదివి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు యాజులు సొరుగులాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు అది చూసి ఆమె సంతోష విహలయ్యి మరి త్వరగా కట్టేసుకోండి అంటూ అతని భుజాలు ఊపేసింది ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు రచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవే కాకుండా ఫలానా అవి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను న్యూస్ టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టీఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి